స్వామి శరణం, స్వామి శరణం, స్వాములందరికీ స్వామి శరణం. ఈ సంవత్సరం ఏలూరు అయ్యప్ప అన్న సమారాధనోత్సవ కమిటీ వారి 20వ వార్షికోత్సవ సందర్భంగా స్వాములందరికీ ఈ ప్రాంగణంలో చాలా వర్షం పడినా కానీ ఏది పడినా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతున్న కారణంతో వాళ్ళకి కాళ్ళు పాడవటం కానీ చెప్పులు లేకుండా నడుస్తారు. భవానీలు కానీ అయ్యప్పలు కానీ వేరే శివమాలదారులు కానీ ఎవరైనా కానీ, కాబట్టి వీళ్ళకి వర్షం పడినప్పుడు ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఈ సంవత్సరం మొత్తం పందిరి మొత్తం ఫ్లోరింగ్ చేయడం జరిగింది. దీంతోపాటు మనకి వాళ్ళు స్నానం చేయాలనుకున్నప్పుడు కానీ మనం ఫిక్స్ చేసేటప్పుడు ఫిక్స్కి వెళ్ళేటప్పుడు ఆనవాయితీగా మనం స్నానం చేసి మడితో మడి బట్టలతో భిక్ష కార్యక్రమానికి వెళ్ళటం జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి నీటి సౌకర్యం కూడా చాలా ఇంపార్టెంట్. నీటి సౌకర్యం ఇంపార్టెంట్ కోసం అని చెప్పి వీళ్ళ కోసం ప్రత్యేకంగా బోరు, మోటారు, వాళ్ళకి షవర్స్ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళందరూ కూడా హాయిగా స్నానం చేసినాక బొట్టులు పెట్టుకోవటానికి కానీ, అలంకారం చేసుకోవటానికి కానీ, ఫ్రెష్ అవ్వటానికి కానీ, బట్టలు ఆరేసుకోవటానికి కానీ, తడి బట్టలు ఆరేసుకోవటానికి కూడా ఈసారి సౌకర్యాలు క్రియేట్ చేయటం అవుతుంది. ఈసారి మనది 20వ సంవత్సరం సందర్భంగా కొన్ని ఎంతో కొంత డెవలప్మెంట్ చేయాలి, స్వాములకి మనం మన వంతు సహాయం మనం చేయాలన్నట్టుగా ఈ ఏర్పాట్లన్నీ జరిగింది. మళ్ళీ ఫ్రెష్గా అన్ని గోడలు అన్నింటికీ సున్నాలు వేయించడం కాడి నుంచి కొత్త పడి కూడా, కొత్త పడి 18 మెట్ల పడి ఏదైతే మనం అందరూ ప్రతి సంవత్సరం విశిష్టంగా దానికి మనం నమస్కరించుకుంటామో వాళ్ళకి వీలుగా కొత్త పడి మళ్ళీ మండపం కూడా అంతా ఫ్రెష్గా కొత్తగా చేయించడానికి సన్నద్ధాలు జరుగుతున్నాయి. ఈ 13వ తారీఖు నుంచి మొదలయ్యేదానికి చాలా వరకు పనులు జరుగుతూ ఉన్నాయి. ఆఖరి నిమిషం వరకు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇప్పటి వరకు ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నాం. మేము వంటలు కూడా అన్నీ శుచిగా, వీలైనంత శుచిగా, అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా నీట్గా, మన సామాన్లు కూడా అన్నీ నీట్గా, ఓన్లీ వెజిటేరియన్ వండిన సామాన్లు మాత్రమే మనం మన ఎందుకంటే మన కమిటీకి అన్నీ అయ్యప్పలకు వాడే సామాన్లు మాత్రమే కొనుక్కోవడం, సమకూర్చుకోవడం జరిగింది. వేరే వేరే సామాన్లు కూడా వాడడం అంతా శుచిగా జరుగుతుంది. ఇక్కడ పనివారు కూడా సామాన్లు కడిగి ఎండలో పెట్టి వాళ్ళకి ఎటువంటి దానికి క్రిమికీటకాలు అలాంటివి ఉండకుండా జాగ్రత్త తీసుకుంటారు. అంట్లు కానీ ఏదైనా కానీ వాళ్ళకి కేవలం మనం వినియోగించే సామాన్లు మొత్తం కేవలం అయ్యప్పలకి, భవానీలకి మాత్రమే మనం ఉపయోగిస్తాము. కమిటీ వారు ప్రతిరోజు ఇప్పటికి 2 నెలల నుంచి వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఎవరు చేయగలిగిన సహాయం వాళ్ళు చేస్తున్నారు. ఇన్విటేషన్స్ రెడీ అయినాయి. స్వాములకి, భవానీలకి అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరు వంతు సహాయం వాళ్ళు చేయగలిగే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఎంత దూరంలో ఉన్నా సరే, ఎంత పనులు ఉన్నా సరే అన్నీ పక్కన పెట్టి ఈ 2 నెలలుగా అందరూ కూడా ఇదే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎవరికి సహాయం వాళ్ళు చేశారు, డోనర్స్ ప్రతి సంవత్సరం ఇచ్చే వాళ్ళందరూ చేయండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇంకా బాగా చేయండి, ఇంకా బాగా చేయండి అని ఎంకరేజ్ చేసేవాళ్ళు. తప్పించి మనకున్న డోనర్స్ అందరూ కూడా ఎవరు కూడా మనల్ని నిరుత్సాహపరచడం కానీ ఎటువంటి వంక లేకుండా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, ఎవరి సహకారం వాళ్ళు చేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మన ఊరిని చూసి, మనం పెట్టే విషయాలు చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ సాయంగా వాళ్ళ ప్లేసుల్లో 100 మందికి, 50 మందికి లేదా ఇంకా పెద్ద స్థాయిలో పెట్టుకునే ఆలోచనలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ స్వాములు నడిచేటప్పుడు చిన్న రాయి కూడా గుచ్చుకోకూడదని మొత్తం ఒక మనిషిని పెట్టించి చిన్న రాయి కూడా ఉండకూడదు, స్వాములు హాయిగా నడవాలి, వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి ఈ మట్టిలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు కూడా ఏడించడం జరుగుతుంది. అలాగే ఈ మాకు ఈ నూకల్ రామకృష్ణ గారు మాకు ఈ కమిటీ తయారైనప్పటి నుంచి వారు వాళ్ళ కుటుంబం అంతా మాకు ఎంతో అండదండలుగా ఉంటారు. స్వామి అయితే నూకల్ రామకృష్ణ స్వామి మాకు ఎంత నూనె కావంటే అంత నూనె, ఎన్ని రోజులు పెడతామంటే అన్ని రోజులు, ఏ రోజు చెప్పినా కానీ ఇంకా బాగా చేయండి అమ్మా, ఇంకా బాగా చేయండి అమ్మా అని ఎంకరేజ్ చేస్తారు. ఇందులో 2వ వ్యక్తి లింగమల్లు శ్రీనివాసేంద్రబాబు గారు, వారు ఈ సంవత్సరం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈ స్థలాన్ని కూడా
గత 20 సంవత్సరాలుగా వేరే ఏ కార్యక్రమాలకి ఉపయోగించకుండా కేవలం అయ్యప్పలకి శిక్ష పెడితే, అయ్యప్పలు ఇంకా ఎంకరేజ్ అయ్యి ఈ మాలాధారణ వేస్తారన్న ఆలోచనతో వారు కూడా ఈ స్థలాన్ని అట్లాగే అట్టిపెట్టించారు. మూడో వ్యక్తి తడికిమల్ల ప్రసాద్ గురుస్వామి గారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నోసార్లు సైకిల్ మీద శబరిమల వెళ్ళటం జరిగింది. ఎంతో మందిని వారు మాలాధారించారు, ఎంతోమంది తిరుమల కట్టారు. వారి భజన అంటే అందరికీ ఎంతో 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 ఆనందకరమైన విషయం. ఈ సంవత్సరం 26 అక్టోబర్న మన ప్రాంగణంలో మన కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రసాద్ గురుస్వామి గారి చేతుల మీదుగా ఈసారి అయ్యప్ప పడి పూజ భజన జరుగుతుంది. అయ్యప్ప స్వామి పడి పూజ మరియు భజన కార్యక్రమం జరగబడుతుంది. ఇవన్నీ మీరందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. స్వామియే శరణమయ్యారు.